నాసా విశ్వం అంచున ఏం చూసింది ఇంటి బయటికి వచ్చి అంధకారంతో నిండిన ఆకాశాన్ని చూడటం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ కానీ ఇలా చూస్తే విశ్వంలో ఉన్న నిజమైన వింతల్ని ఎప్పటికీ చూడలేము కొన్ని స్పెషల్ ప్లేసెస్ లో మాత్రమే రాత్రి ఆకాశం ఎందుకంత బ్రైట్ గా కనబడుతుంది లైట్ పొల్యూషన్ వాతావరణ తేడాలు మరీ ముఖ్యంగా మన కంటి పవర్ వల్ల అంతరిక్షంలో నిజంగా ఏముందో చూడలేము ఇలా ఆలోచిస్తుంటే హబుల్ టెలిస్కోప్ ఉందని నాకు గుర్తొచ్చింది అందరూ జేమ్స్ వెబ్ జేమ్స్ వెబ్ అని హబుల్ ని మర్చిపోయారు విశ్వం గురించి హబుల్ మనకి చాలా నేర్పించింది అని గుర్తు పెట్టుకోవాలి సో హబుల్ కంటితో విశ్వం అంచుకు కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాలు ట్రావెల్ చేసి మార్గ మధ్యలో అది కనిపెట్టిన వింతల్ని చూద్దాం సో సిట్ బ్యాక్ రిలాక్స్ ఎంజాయ్ అండ్ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్ మన జర్నీలో ఫస్ట్ స్టాప్ మూడు వేల ఎనిమిది వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఒక ఏంజిల్ కి ఉన్న రెక్కల్లాగా దీని చుట్టూ బ్లూ వింగ్స్ ఉన్నాయి చూడండి అసలు అదేంటి అదే ఎన్జిసి సిక్స్ త్రీ జీరో టూ దీన్నే బటర్ఫ్లై నెబులా అంటారు అసలు నెబులా అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే అవి అంతరిక్షంలో ఉండే దుమ్ము ధూళి మేఘాలు వీటిలో స్టార్స్ పుడతాయి స్టార్స్ చనిపోయి పేలిపోతే మరికొన్ని నెబులాస్ పుడతాయి అయితే బటర్ఫ్లై నెబులా ఏ టైప్ ఒకానొక సమయంలో బతుకున్న స్టార్ యొక్క బయటి లేయర్సే బటర్ఫ్లై నెబులాలో ఉండే బ్లూ కలర్ వింగ్స్ లాస్ట్ రెండు వేల రెండు వందల సంవత్సరాల్లో ఈ బ్లూ కలర్ వాయువు చాలా వేగంగా రెండు కాంతి సంవత్సరాల దూరం ట్రావెల్ చేసింది ఇందులో హబుల్ ఒక వింతను కనిపెట్టింది నెబులా మధ్యలో ఉండే స్టార్ జట్ రూపంలో చాలా వేగంగా గ్యాస్ ని వదులుతుంది దీని వల్ల వింగ్స్ లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి ఇక్కడ నుండి ఎనిమిది వేల కాంతి సంవత్సరాల దూరానికి ట్రావెల్ చేద్దాం ఇక్కడే పిస్మిస్ ట్వంటీ ఫోర్ అనే స్టార్ క్లస్టర్ ఉంటుంది చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఇవెంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అనేక ఆస్ట్రోనామికల్ ఫినామినా వల్లే ఈ బ్యూటీ పుట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటిని ఈ పెద్ద నెబులా మధ్యలోకి ఫోకస్ చేద్దాం దీంట్లోని వాయువులు మెరుస్తూ బయటికి రావడాన్ని మీరు చూడొచ్చు నెక్స్ట్ నెబులా అటు ఇటు కదులుతున్న బ్లూ స్టార్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తాయి మన సూర్యుడు వైట్ కలర్ లో ఉంటాడు కదా మరి ఈ స్టార్స్ ఎందుకు బ్లూ కలర్ లో ఉన్నాయి ఎందుకంటే ఇవి మన సూర్యుడి కంటే చాలా వేడిగా ఉంటాయి టెంపరేచర్ ఎక్కువయ్యే కొద్దీ స్టార్ కలర్ మారుతుంది ఈ బ్లూ స్టార్సే పిసిమిస్ ట్వంటీ ఫోర్ రంగుని నిర్ణయిస్తాయి స్టార్స్ నుండి వచ్చే ఎక్స్ట్రీమ్ అల్ట్రా వయోలెట్ రేడియేషన్ వల్ల నెబులా మేఘంలో స్టార్స్ కి దగ్గరగా ఉండే గ్యాస్ ఉడికి బబుల్స్ పొడతాయి కాబట్టి నెబులా లోపల కాని వెనకాల కానీ ఏముందో కనిపెట్టడం చాలా కష్టం కొన్ని రోజుల వరకు పిసిమిస్ స్టార్ క్లస్టర్లో ఉండే పిసిమిస్ ట్వంటీ ఫోర్ వన్ స్టార్ నే విశ్వంలోనే అతిపెద్ద స్టార్ అనుకున్నారు ఇది సూర్యుడి కంటే మూడు వందల రేట్లు పెద్దగా ఉంటుంది కానీ ఈ మధ్యే ఒక నమ్మలేని నిజం బయటపడింది యాక్చువల్గా పిసిమిస్ ట్వంటీ ఫోర్ వన్ ఒక సింగిల్ స్టార్ కాదు దూరం నుండి చూడటం వల్ల మూడు స్టార్స్ కలిపి సింగిల్ స్టార్ గా కనపడ్డాయంట ఈరోజు ఒక్కోటి వంద సూర్యుళ్ల సైజులో ఉంటాయి అయితే పిసిమిస్ ట్వంటీ ఫోర్ ఇంకో పెద్ద స్ట్రక్చర్ లో ఒక భాగం మాత్రమే అదేంటి అదే ఎన్జిసి సిక్స్ త్రీ ఫైవ్ సెవెన్ అనే డిఫ్యూజన్ నెబులా నెబులాలో చాలా రకాలు ఉంటాయి అని చెప్పా కదా అందులో ఇదొకటి నెబులా అంటే ఏంటి అందులో ఎన్ని రకాలు ఉన్నాయో ఆల్రెడీ ఒక వీడియో చేశా ఎండ్ కార్డ్స్ లో వీడియో ఉంటుంది చూడడం మర్చిపోకండి ఈ ఎన్జిసి సిక్స్ త్రీ ఫైవ్ సెవెన్ ఒక కాస్మిక్ నర్సరీ అంటే ఇందులో స్టార్స్ పుడతాయి ఇలాంటి వందల స్టార్స్ కదులుతూ ఉంటే ఎన్జీసీ సిక్స్ త్రీ ఫైవ్ సెవెన్ ఒక లైట్ కనబడుతుంది హలో ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు చాలా ముందుకి అంటే అరవై వేల కాంతి సంవత్సరాలు ట్రావెల్ చేద్దాం ఇక్కడ ఉండే పలోమర్ ట్వెల్వ్ దగ్గర కాసేపు ఆగుదాం డీప్ స్పేస్ లో ఉండే పలోమర్ ట్వెల్వ్ లో గ్లాబ్యులర్ క్లస్టర్స్ ఉంటాయి అసలు గ్లాబ్యులర్ క్లస్టర్స్ అంటే ఏంటి ఇందులో కూడా స్టార్స్ ఉంటాయి కాకపోతే మామూలు స్టార్ క్లస్టర్స్ లా పదుల్లో లేదా వందల్లో కాకుండా గ్లాబ్యులర్ క్లస్టర్స్ లో వేలల్లో లేదా లక్షల్లో ఉన్న స్టార్స్ చాలా దగ్గరగా ప్యాక్ అయి ఉంటాయి ఇలాంటి గ్లాబ్యులర్ క్లస్టర్ స్టార్స్ మిల్కీవే పైన కింద తేల్తూ ఉండటాన్ని మీరు చూడొచ్చు అయితే పలోమర్ ట్వల్ ని టార్గెట్ చేయడానికి ఒక రీజన్ ఉంది అందులో ఉండే స్టార్స్ మిగతా గ్లాబ్యులర్ క్లస్టర్స్ లో ఉండే స్టార్స్ కంటే ముప్పై శాతం యంగ్ గా ఉన్నాయి ఈ యవ్వనానికి కారణమేంటి వాటిని ఎవరో దొంగతనం చేసి అక్కడ పెట్టారు పలోమర్ ట్వల్ అసలు పాలపుంత గ్యాలక్సీలో పుట్టలేదు ఒకటి పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం సాజిటేరియస్ అనే డ్వార్ఫ్ గెలాక్సీ నుండి పలోమర్ట్వల్ ని మన పాలపుంత కాజేసింది సాజిటేరియస్ చిన్న గ్యాలక్సీ కాబట్టి ఈ రోజు కూడా మన పాలపుంత దాన్ని మింగేసే పనిలోనే ఉంది అయితే ఆ ప్రాసెస్ ఇంకా ఎర్లీ స్టేజెస్ లో ఉంది ఒకవేళ పూర్తిగా గుద్దుకోవడం మొదలు పెడితే పలోమర్ లాంటి ఎన్నో వింత షేప్స్ పుడతాయి ఇక్కడితో మన జర్నీ అయిపోలేదు ఇప్పుడే అసలు కథ మొదలైంది హబుల్ తో మనం ఇంకా లోతుకి చూడొచ్చు ఇప్పుడు మన జర్నీలో ముందుకు వెళ్లకుండా జంపింగ్ చేద్దాం మొదటి జంప్ తో ముప్పై మిలియన్ కాంతి సంవత్సరాల దూరానికి ల్యాండ్ అయ్యాము ఇక్కడ సోమ్రెరో గెలాక్సీ ఉంది హబుల్ వల్ల ఈ గెలాక్సీని ఒక కొత్త యాంగిల్ లో అన్ని గెలాక్సీస్ లానే సోమ్రేరో గెలాక్సీ కూడా ఫ్లాట్ గా డిస్క్ షేప్ లో ఉంటుంది అప్పుడే నాకొక డౌట్ వచ్చింది గ్రహాలు చంద్రులు సూర్యుళ్ళు రౌండ్ షేప్ లో ఉన్నప్పుడు మరి గ్యాలక్సీస్ అన్ని ఫ్లాట్ గా ఎందుకు ఉంటాయి సరిగ్గా ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది విశ్వం సాగుతూ ఉంటుంది కదా దానివల్ల గ్యాలక్సీని బయట నుండి ఎవరో లాగినట్టుగా ఉంటుంది ఇక గ్యాలక్సీ మధ్యలో ఉండే బ్లాక్ హోల్ దీన్ని రివర్స్ డైరెక్షన్ లోపలికి లాగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ గా ఉండే రబ్బర్ బ్యాండ్ ని సాగదీస్తే షేప్ లు మారిపోతాయి కదా అందుకే గ్యాలక్సీ షేప్స్ మారిపోయి రౌండ్ గా ఉండాల్సినవి కాస్త ఫ్లాట్ గా తయారయ్యాయి సోమ్రెరో గ్యాలక్సీ మధ్యలో ఉండే వైట్ కోర్ ఒక కెమెరా ఫ్లాష్ అంత బ్రైట్ గా ఉంటుంది సో ఫోటో ఎడిటింగ్ లో బ్రైట్నెస్ ని తగ్గిస్తేనే దాన్ని చూడగలం సోంబ్రెరో అనే టోపీ టైప్ లో ఈ గ్యాలక్సీ చేతుల నుండి కాస్మిక్ దుమ్ము బయటికి వస్తుంది అందుకే దీనికి ఆ పేరు పెట్టారు నెక్స్ట్ జంప్ తో అరవై ఐదు మిలియన్ కాంతి సంవత్సరాల దూరానికి ల్యాండ్ అయ్యాం ఇక్కడ పొడవుగా ఉండే ఎలిప్టికల్ గ్యాలక్సీ అయిన ఎన్జీసీ వన్ జీరో ఫైవ్ డిఎఫ్ ని చూస్తాం ఏదైనా తేడా గమనించారా ఇప్పుడు మన మిల్కీ వేని పక్కన పెట్టి చూడండి రెండిటికి ఎంత తేడా ఉందో ఎన్జిసి వన్ జీరో ఫైవ్ టూ డిఎఫ్ టూ ఎంత పల్చగా ఉంటుందంటే దాని వెనకాల ఏమున్నాయో కూడా చూడొచ్చు గ్యాలక్సీస్ లో ఇది ఒక పెద్ద దెయ్యం గ్యాలక్సీలా ఉంది కదూ ఇదిలా ఎందుకుందంటారు ఎందుకంటే ఈ గ్యాలక్సీలో ఉన్న డార్క్ మ్యాటర్ అంతా ఎటో మాయమైపోయింది ఇంకా వింతగా ఎన్జీసీ వన్ జీరో ఫైవ్ టు డిఎఫ్ టూ లాంటి గోస్ట్లీ గ్యాలక్సీస్ ని కనిపెట్టడం ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు మూడు వందల మిలియన్ కాంతి సంవత్సరాల దూరానికి వెళ్దాం ఇక్కడ కోమా క్లస్టర్ ఉంది ఇందులో వెయ్యికి పైగా గ్యాలక్సీస్ ఉన్నాయి ఇవన్నీ ఎలా ఇంత ప్యాక్డ్ గా ఉన్నాయి అదే గ్రావిటీ వల్ల విశ్వాన్ని ఇంత అవుట్ చేశాం కాబట్టి డార్క్ మ్యాటర్ ఎఫెక్ట్స్ ని గమనించొచ్చు ఇదే చాలా దూరం అనుకుంటే తొమ్మిది బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఏముందో తెలుసుకునే వరకు ఆగండి ఇక్కడే ఎంఎస్ఈస్ జే వన్ వన్ ఫోర్ నైన్ ఏకైయ ఇకరస్ ఉంది విశ్వంలోనే మనం కనిపెట్టిన అతి దూరమైన స్టార్స్లో ఇకరస్ ఒకటి భూమి వరకు దీని కాంతి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే విశ్వం తన వయసులో ముప్పై శాతం ఉన్నప్పుడు ఇకరస్ ఎలా ఉందో ఇప్పుడు మనకి అలా కనబడుతుంది ఇక విశ్వం అంచుల వరకు వెళ్దాం సీటస్ కాన్స్టిలేషన్ లో ఉన్న డబ్ల్యూహెచ్ఎల్ జీరో వన్ త్రీ సెవెన్ ఎల్ ఎస్ స్టార్ని ఎరెండెల్ అని పిలుస్తాం దీని కాంతి భూమికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో గెస్ చేయండి అక్షరాల పన్నెండు పాయింట్ తొమ్మిది బిలియన్ సంవత్సరాలు అంటే ఎరెండల్ మనకి పన్నెండు పాయింట్ తొమ్మిది బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోనే కదా ఉండాల్సింది లేదు విశ్వం సాగుతుంది కాబట్టి ఆ దూరం పెరుగుతూ ఇరవై ఎనిమిది బిలియన్ కాంతి సంవత్సరాలైంది ఇప్పుడు మనం గమనించగలిగే విశ్వంలో మనం గుర్తించగలిగిన అతి దూరమైన వస్తువు దగ్గరికి వచ్చేశాం అదే హెచ్డి వన్ అనే గెలాక్సీ ఇది ఒక చిన్నపాటి రెడ్ డాట్ లానే మనకి కనపడింది దీని కాంతి మనకి రీచ్ అయినప్పుడు దాని దూరాన్ని క్యాలిక్యులేట్ చేస్తే పదమూడు పాయింట్ ఐదు బిలియన్ కాంతి సంవత్సరాలని తేలింది అంటే యూనివర్స్ ఎక్స్పాన్షన్ ని లెక్కలోకి తీసుకుంటే హెచ్డి వన్ మనకి ముప్పై మూడు పాయింట్ నాలుగు బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది భూమి దగ్గర మొదలు చాలా దూరానికి వచ్చేసాం కదూ ఈ దూరాన్ని దాటితే ఇంకెన్ని వింతలు చూడాలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నుంచి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్ సియూ ఇన్ ది నెక్స్ట్ వన్